బెస్ట్ ఎగ్జాంపుల్ దావీదు. ఏమిటి తన జీవితంలో పతనానికి కారణం ఏమిటి? ఎప్పుడు పతనం అయ్యాడు? ఎక్కడ పతనం అయ్యాడు? ఆ పతనము ఎలా ప్రారంభమైంది? చాలా మంది అనుకుంటారు బెత్షెబాతో పాపం చేసి పతనం అయిపోయాడు. కాదు, అతని పతనము ఎక్కడ ప్రారంభమైందా అంటే క్రమశిక్షణ తప్పినప్పుడు ప్రారంభమైంది. ఉదయమే లేచి ప్రభు సన్నిధిలో ప్రార్థనతో కాచుకుని ఉండేటటువంటి దావీదు ఉదయం లేవటం మానేశాడు. ఎప్పుడు పడితే అప్పుడు పడుకోవడం మొదలు పెట్టాడు. ఎలా పడితే అలా సమయపాలన లేకుండా జీవించడం మొదలు పెట్టాడు. ఉన్నారా మన మధ్య ఎవరైనా ఎప్పుడు పడితే అప్పుడు పడుకునేవాళ్ళు, ఉదయకాలం అయినప్పటికీ లేవకుండా మంచం మీద దొర్లేవాళ్ళు ఉన్నారా? దరిద్రత మిమ్మల్ని వెంటాడుతుంది. మీ జీవితంలో మీరు కలిగి ఉన్న ఆశీర్వాదాలు కోల్పోవడానికి అది చక్కని సూచన. మన శరీరానికి నిద్ర కావాలి, కానీ ఎంత కావాలో అంతే నిద్ర కావాలి. అలా కాకుండా ఎక్కువగా నిద్రపోయేవాళ్ళు సోమరిపోతులు అవుతారు. సహజంగా మనిషికి 6 గంటల నుంచి 8 గంటల వరకు నిద్ర సరిపోతుంది. ఈ 6 గంటల నుంచి 8 గంటల కంటే ఎవరైనా ఎక్కువ నిద్రపోతున్నారంటే వాళ్ళు సోమరిపోతులు. సోమరిపోతులకున్నటువంటి మరొక గొప్ప సహోదరుడు ఎవరయ్యా అంటే తిండిపోతు. ఏబోతు? తిండిపోతు. మీకు తెలుసా? మీకు తిండిపోతులు సహజంగా సోమరిపోతులు, సోమరిపోతులు సహజంగా తిండిపోతులు. ఏమిటో అన్ని మావాళ్ళకి తిట్లు, మీకు ఏం ఉండవే. ఏమంటే పోతులు అంట, మరి తిండిపోతంట, ఇంకా సోమరిపోతంట. పోతు అంటే మగవాడే కదా, తిండిపోతుని, సోమరిపోతి, మరి ఏదో అలాగే మిమ్మల్ని కూడా. సో అడుగుతున్నా నా ప్రియ సహోదరులు, సహోదరులు, తిండిపోతనం నరకానికి తీసుకెళ్తుంది. జాగ్రత్త, నీవు తిండిపోతువైనడలా నీ నోటికి ఖడ్గం పెట్టుకో, లేక కత్తి పెట్టుకో. సోమరిపోతువైనట్లయితే మెలకువ కలిగి జీవించు, ఎందుకని అది నీ జీవితానికి దరిద్రతను తీసుకొస్తుంది. ఇంకొంచెం పడుకోవాలి, ఇంకొంచెం పడుకోవాలి, ఇంకొంచెం పడుకోవాలి, నా అది సోమరితనానికి సూచన. దావీదు యొక్క జీవితం పతనం కావడానికి అతి ప్రాముఖ్యమైన స్టెప్ ఏమిటయ్యా అంటే తన జీవితంలో క్రమశిక్షణ పాడైంది. ఉదయమే లేచి ప్రార్థన చేసేవాడు ప్రార్థన చేయడం మానేశాడు. ఉదయమే లేచి దేవుని సన్నిధిలో కనిపించేవాడు దేవుని సన్నిధిలో కనిపించడం మానేశాడు. మరి ఏం చేస్తున్నాడు? వేళాపాలా లేకుండా పడుకోవడం మొదలు పెట్టాడు. బైబుల్ సెలవిస్తుంది 11వ అధ్యాయం 2వ వచనంలో, ఒకనొక దినమున ప్రొద్దుగ్రుంకు వేళ, సూర్యుడు అస్తమించు వేళ పడక మీద నుంచి దావీదు లేచాడంట. డే టైం ఎందుకు పడుకున్నాడు? అసలు అవసరం ఏమిటి? క్రమశిక్షణ తల్లక్రిందులు అయ్యింది. దావీదు మహారాజు ఎవడడుగుతాడు చెప్పండి? దావీదుని ఎవడని అడిగేది? ఎప్పుడు పడుకుంటే, ఎక్కడ పడుకుంటే, ఏ టైంకు పడుకుంటే అడిగేది ఎవరండి? అడిగేది ఎవరు లేరు. కాబట్టి నా ఇష్టం, నేను ఎప్పుడైనా పడుకుంటా, ఎప్పుడైనా పడుకుంటా, ఎక్కడైనా పడుకుంటా, ఎలాగైనా పడుకుంటా, ఎంతసేపు అయినా పడుకుంటా. ఎందుకయ్యా అంటే నేను కష్టపడకుండా, నువ్వు ప్రయాసపడకుండా నేను బ్రతికేయగలను. అలా దేవుడు నన్ను దీవించాడు. దేవుడు దీవించాడా? చచ్చి కష్టపడకుండా ఏ వ్యక్తి అయినా బోన్ చేస్తున్నట్లయితే అది శాపం, అది దీవెన కానే కాదు. మా నాయన చాలా కష్టపడ్డాడు, చాలా ప్రయాసపడ్డాడు. ఎందుకు నేను కష్టపడకుండానికి? అవునా? నా నాయన కష్టపడింది, నాయన ప్రయాసపడింది. నువ్వు కష్టపడకుండా కూర్చుని మేయడానికి కాదు, కూర్చుని తినడానికి కాదు. నాయన పడిన కష్టానికి ప్రతిగా నువ్వు కష్టపడి మీ నాయన ఏమైతే ఆశించాడో, కోరుకున్నాడో ఆ ఉన్నతమైన జీవితాన్ని జీవించడానికి. అందుకే భక్తుడైన పౌలు అంటాడు, మీలో ఏ ఒక్కడు కష్టపడకుండా భోజనము చేయొద్దు. డోంట్ ఈట్ అన్లెస్ యూ వర్క్ హార్డ్. కష్టపడకుండా భోజనం కూడా చేయొద్దు. దేవుని యొక్క బైబుల్, దేవుని యొక్క ఆజ్ఞది. దావీదు ఇప్పుడు రాజు అయిపోయాడంట. ఎప్పుడు పడుకున్నా, ఎక్కడ పడుకున్నా, ఎలా పడుకున్నా చెల్లిపోతుందంట. కాబట్టి నాకేంటి, అది తప్పేంటి అనే భావనకు వెళ్ళిపోయాడు. ఏమైంది తెలుసా? సాయంత్రం నిద్ర లేచాడంట. యుద్ధానికి వెళ్ళవలసిన వాడు యుద్ధానికి వెళ్ళలేదంట. పోరాటం చేయాల్సిన వాడు పోరాటాలు చేయడానికి చదువుతున్నాం.
సుఖపడే సమయం బైబుల్లో ఉందా? మరి ఏముంది బైబుల్లో? రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలులందరినీ పంపగా పంపించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు గురక పెట్టుచూ నిద్రపోవుచూ ఉన్నాడేమో. దేశం ఏమో యుద్ధం చేస్తూ ఉంటే బ్రదర్ ఏమో ఫుల్ నిద్రపోతా ఉన్నాడు. జాగ్రత్తగా వినండి, క్రమశిక్షణ పాడైపోయింది. యోవాబు సైన్యము అందరూ వెళ్లి యుద్ధం చేస్తూ ఉంటే ఇతడేమో వేలాపాల లేకుండా, సహోదరా నీ భార్య ఉద్యోగం కోసం వెళ్లి కష్టపడి సాయంత్రం వరకు ప్రయాసపడి తాను సంపాదించి వచ్చి పెడుతూ ఉంటే దున్నపోతులా ఇంట్లో కూర్చుని టీవీ ముందు రిమోట్ కంట్రోల్ పెట్టుకుని టిక్కు 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 చూసుకుంటా కూర్చో మాకు, అది నీకు ఆశీర్వాదం కానే కాదు. నువ్వు నీ ఇంటిని పోషించాలి, నువ్వు నీ భార్య బిడ్డలను పోషించాలి. భార్య పొద్దస్తమాను కష్టపడి సంపాదించి తెస్తే కూర్చుని తింటావా? లేదన్నా, నేను ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నానన్నా. మరి టీవీ ఎందుకు నీకు? ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యేవాడికి టీవీ దేనికి? ఏ భర్త కూడా భార్య కష్టపడి సంపాదించి తీసుకొస్తా ఉంటే కూర్చొని మేయడానికి వీలు లేదో. తప్పక కష్టపడాలి, తప్పక ప్రయాసపడాలి. సహోదరిలో నీ భర్త కష్టపడి సంపాదించి ఇంటికి కావలసిన పోషణ తెచ్చి ఇస్తూ ఉంటే వేలాపాల లేకుండా పడుకోవడం, ఒక లెక్క లేకుండా ఇష్టం వచ్చినట్టుగా డబ్బుల్ని ఖర్చు పెట్టడం, క్రమం లేకుండా ఇంటిని నడిపించటం, అది ఆశీర్వాదం కానీ కాదు. నీ భర్త కష్టపడుతుంది నిన్ను కూర్చోబెట్టి మేపడానికి కాదు, నీ భర్త ప్రయాసపడుతుంది నిన్ను సోమరిపోతును చేయడానికి కాదు, లేదు ఇంట్లో పని మనుషులను పెట్టి వాళ్ళ చేత మొత్తం అంతా చేయించడానికి కాదు. ప్రతి ఇల్లాలు తన కనీస ధర్మం ఏమిటో తెలుసుకుని జీవించాలి, అప్పుడే ఆ కుటుంబము వర్ధిల్లుతుంది. బైబిల్లో మనం చూస్తున్నాం దావీదు యుద్ధం చేయాల్సిన సమయంలో యుద్ధం చేయటంలా, ఎందుకని ఇప్పుడు నేను రాజునైపోయాను యుద్ధాలు చేయాలంటారా? మరి ఏం చేస్తావు మరి యుద్ధం చేయకుండా? నిద్రపోతాడంట, నిద్రపోయాడంట, మధ్యాహ్నం కాదు సాయంత్రం లేచాడట. నిద్ర లేచిన వెంటనే క్రమశిక్షణ తప్పిపోయిన తర్వాత, నిద్ర లేచిన వెంటనే ఏం చేయాలో తెలియక అటు ఇటు చూస్తూ ఉంటే ఒక స్త్రీ స్నానం చేస్తూ కనిపించిందంట. ఎప్పుడైతే స్త్రీ స్నానం చేస్తూ కనిపించిందో దావీదు తన కంట్రోల్ తప్పాడు, ఆమెను పిలిపించాడు, ఆమెతో పాపం చేసేశాడు. పాపము చేసిన తరువాత ఆమె గర్భము ధరించింది, వార్త కాస్త వచ్చేసింది, ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ని. ఆ పాపాన్ని కప్పెట్టుకోవడానికి ఎన్నెన్ని 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 ప్రయత్నాలు చేశాడు. ఆఖరికి ఆ బెత్షెబ భర్తను కూడా చంపించి వేశాడు. ఇలా ఇంచుమించు 8-9 నెలలు గడిచిపోయింది, తన తప్పును మాత్రం ఏమాత్రం ఒప్పుకోలేదు, పైపెచ్చు కప్పుకునే ప్రయత్నం చేశాడు. ఎవరో దావీదే. ఎక్కడ మొదలైంది ఈ పతనము? క్రమశిక్షణ తప్పినప్పుడు మొదలైంది. అనుకోవద్దు క్రమశిక్షణ ఏముందండి, డిసిప్లిన్ ఏముందండి. దయచేసి గమనించండి, ఇక్కడేమో క్రమశిక్షణే ఓ అద్భుతాన్ని వారు కల్లారా చూడడానికి దేవుడు ఉపయోగించుకున్న ఆయుధము. అక్కడ క్రమశిక్షణ పాడైనప్పుడు ఓ అద్భుతమైన రాజు పతనమయ్యాడు. ఒక వ్యక్తిని పతనం చేసేది క్రమశిక్షణ లేని జీవితం. ఒక వ్యక్తి జీవితంలో అద్భుతాలను చూపించేది క్రమశిక్షణ కలిగిన జీవితం. మన ప్రభువు క్రమశిక్షణ గలవాడు, మన ప్రభువు పద్ధతి గలవాడు, మన ప్రభువు క్రమశిక్షణను ప్రేమించేవాడు. క్రమశిక్షణను ప్రేమించే వారిని స్వీకరించి వారి జీవితాలు అద్భుతాలు చేసేవాడు. యుద్ధానికి వెళ్ళవలసిన దావీదు యుద్ధానికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చుంటే దేవుడు చేసిన పని ఏంటి తెలుసా? యుద్ధాలకు వెళ్ళటం లేదు కదా, చూడు అయితే ఏం చేస్తాను? ఏం చేస్తావు? నీ ఇంటిలోకే యుద్ధం తెచ్చి పెడతాను. తెలుసా అండి, యుద్ధానికి వెళ్ళవలసిన దావీదు యుద్ధానికి వెళ్ళక పాపం చేసిన పాపానికి యుద్ధము తన ఇంటిలోనికే వచ్చేసింది. తన కుమారుడు తన కూడపడ్డం మొదలు పెట్టాడు, కుమారుడే ఎదిరించడం మొదలు పెట్టాడు, కుమారుడే తనకు శత్రువుగా మారిపోయాడు. ఇంట్లో ఉన్న పరిస్థితులన్నీ తలకిందులైపోయినాయి. కారణము సోమరితనము, క్రమశిక్షణ లేనితనము. జీవితాంతము జీవించినంత కాలము
దావీదు ఆనాడు క్రమశిక్షణను పాడు చేసుకుని చేసిన పాపం వల్ల నష్టాన్ని, కష్టాన్ని, అవమానాన్ని, వేదనను జీవించినంత కాలము అనుభవించాల్సి వచ్చి పని చేయండి. క్రమశిక్షణ పెట్టుకుంటే బాగుంటుంది. పిల్లలకు అన్నం పెట్టే విషయంలో ఒక క్రమశిక్షణ, వాళ్ళని చదివించే విషయంలో క్రమశిక్షణ, ఇంటిని చక్కగా సర్దుకునే విషయంలో క్రమశిక్షణ, వంటే విషయంలో క్రమశిక్షణ, వాళ్ళ వస్త్రాల విషయంలో క్రమశిక్షణ. నేను కోటేశ్వరుని ఇంట్లో పుట్టిన, ధనవంతుడి ఇంట్లో పుట్టిన, అది ఒక మాది ఒక సాధారణమైన కుటుంబం. కానీ చిన్న వయసులో నా తల్లి అందరికీ సపరేట్ సోపులు పెట్టేది. పెద్ద పెద్ద సోపులే మేము వాడలా, పేదవాళ్ళ సోపే వాడేవాళ్ళం. లైఫ్ బాయ్ ఎంత పెద్దది తెలుసా మీకు? ఎర్రని సోపు తెలుసా? ఆ ఎర్రని సోపు ఎంత పెద్దది, ముక్కలు చేసేది. ముక్కలు చేసి ఆ ముక్కలు ఒక్కొక్క ముక్క ఒక్కొక్కడికి ఇచ్చేది. పెద్దోడికేమో ఒక ముక్క ఇచ్చి ఇది నీ సోపు జాగ్రత్తగా పెట్టుకో, నాకేమో నా సోపు జాగ్రత్తగా పెట్టుకో, ఎవరి సోపు వాళ్ళే వాడాలి. పేదరికమే టవల్స్ ఉండేవి, ప్రతి టవల్ మీద పేరు కుట్టేది. నా పేరు సతీష్ అయితే నా పేరు రాసి సతీష్ అని రాసి టవల్ పెట్టేది. ఎందుకని ఎవరి టవలు వాళ్ళు వాడాలి. టర్కీ టవల్లు కాదు, మామూలు టవల్లు 20 రూపాయలు 10 రూపాయలు ఉంటాయి చూసారా, అలాంటి టవలే. కానీ ఖచ్చితంగా ఎవరి టవలు వాళ్ళకు ఉండాలి, ఎవరి సోపు వాళ్ళు వాడాలి. పేద కుటుంబమే సహోదరులు సహోదరులు, ఈరోజు ఇంట్లో ఒకరు దొరదొస్తే అందరూ గోక్కుంటున్నారు. కారణం ఏంటి చెప్పండి? ఇంట్లో మొగుడికి కాస్త దొరద అనుకోండి, ఇంక ఇల్లు అందరూ గోక్కుంటారు. కారణం ఏమిటి? ఎవడి టవలు ఎవడదో తెలియనే తెలియదు. అందరిది ఒకే టవలు, అందరిది ఒకే సోపు. క్రమశిక్షణ అనేది చాలా అవసరము. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరులారా, జాగ్రత్తగా వినండి. ఆ క్రమశిక్షణ ఫెయిల్ అయినప్పుడే దావీదు జీవితం కూడా ఫెయిల్ అయిపోయింది. ఎంతగా ఫెయిల్ అయిపోయిందంటే జీవితాంతం దాని యొక్క మూల్యము చెల్లించాల్సి వచ్చింది. కాబట్టి క్రమమును ప్రేమిద్దాం, క్రమశిక్షణను ప్రేమిద్దాం. ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలో ఏ విషయాల్లో జాగ్రత్తలు వహిద్దాం. అప్పుడే మన కుటుంబాల్లో దేవుడు అద్భుతాలు చేస్తాడు, మన ఉద్యోగాల్లో దేవుడు అద్భుతాలు చేస్తాడు. అడుగుతున్నా, ఏ ఉద్యోగికి ప్రమోషన్ వస్తుంది చెప్పండి, చెప్పండి. ఏ ఉద్యోగి అందరి మనల్ని పొందుకుంటాడో చెప్పండి. ఎవరైతే క్రమముగా సమయానికి వచ్చేవాడేగా. ఏమండి, నేను 3 సంవత్సరాలుగా చూస్తున్నానండి, ఒక్కరోజు కూడా ఆలస్యంగా రాలేదండి ఈయన. ఈయన కాకపోతే ఇంకెవరండి ప్రమోషన్ పొందుకునేది? అవునా? 3 సంవత్సరాలుగా చూస్తున్నానండి, ఈ రోజు వరకు ఈ మనిషి టైంకి రాలేదండి. అవునా? అడుగుతున్న మన కల్వర్ టెంపుల్ బ్రదర్స్ సిస్టర్స్, మీ ఆఫీసులకు మీరు ఆలస్యంగా వెళ్ళకండి, అది దేవుని చిత్తము కానీ కాదు. మనం దేవుణ్ణి ప్రేమించే వాళ్ళం గనుక, క్రమశిక్షణను ప్రేమించే దేవుడు గనుక మనల్ని క్రమశిక్షణ కలిగి జీవించమంటున్నాడు గనుక, మీ ఆఫీసర్స్కి, మీ కంపెనీలకు, మీ కాలేజెస్కి ఆలస్యంగా వెళ్ళడము దేవుని యొక్క చిత్తము కాదు. చిటికి మాటికి ఆబ్సెంట్లు పెట్టేయడం, బయటకు చూసుకుంటే మేఘం మేఘం వర్షం పడిపోద్దేమో, తడిచిపోతానేమో, తడిచిపోతారు రొంప కదా. ఊరి ఊరి వర్షం లేదు, పాడు లేదు, శీతాకాలం వర్షం ఏమిటి? ఆ రోజు డుమ్మ ఏమయ్యా నువ్వు ఈరోజు రాలేదేమిటి? వద్దాం అనుకున్నానండి, కాకపోతే వర్షం పడద్దేమోనండి, వర్షానికి నాకు పడదు కదండి. ఆ వర్షం పడలేదు, వీడికి పడలేదు, ఏమన్నా అర్థం ఉందా? చీటికి మాటికి లీవ్స్ పెట్టేయటం. బైబిల్లో చక్కని మాట ఉంది, నీతిమంతుడు నిశ్చయముగా తన కష్టార్జితాన్ని అనుభవిస్తాడు. నువ్వు కష్టపడకుండా మాత్రము ప్రతిఫలాన్ని చూడడము దేవుని యొక్క చిత్తము కానీ కాదు. ఎప్పుడు చెప్తూ ఉంటా, మరలా చెప్తున్నా, కష్టపడి అనుభవించేది సుఖము, కష్టపడకుండా అనుభవించేది భోగము. భోగానికి కాదు దేవుడు మనల్ని పిలిచింది, సుఖకరమైన జీవితానికి దేవుడు మనల్ని పిలిచాడు. మనం సుఖపడాలి అంటే తప్పనిసరిగా కష్టపడాలి. నీతిమంతుడు కష్టపడితే దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. సహోదరులు సహోదరులు, ఉద్యోగంలో క్రమశిక్షణను పాటించండి, కుటుంబంలో క్రమశిక్షణను పాటించండి, ఆత్మీయ జీవితంలో క్రమశిక్షణను పాటించండి. మందిరానికి 12 గంటలు రావాల్సిన వాళ్ళు 12:30 రావడం, 1 గంటకు రావడం, అది క్రమశిక్షణ కానీ
కాదు. ఎలా ఉంది మన క్రమశిక్షణ? ప్రతి దినము ఉదయం లేచి ప్రార్థన చేయటం అది మంచి అలవాటు. యేసుక్రీస్తు పెందల కడనే లేచి ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడే అరణ్యములోనికి వెళ్లి ఏకాంతముగా ప్రార్థన చేశాను. ఆయన అలవాటు ప్రకారము ఒలివ కొండకు వెళ్లి రాత్రంతయు ప్రార్థనలో యేసు గడిపెను. యేసుకు ఒక అలవాటు ఉంది, ఒక పద్ధతి ఉంది. ఏమిటంటే సాయంత్రం అయ్యేసరికి తన తండ్రితో సమయం గడపటం, ఉదయం లేచేసరికి ముందుగా వెళ్లి తన తండ్రితో మాట్లాడుకోవడం. ఇది ఒక పద్ధతి. క్రైస్తవులుగా మనకు ఒక పద్ధతి ఉండాలి. ఉదయమే లేచి వాక్యాన్ని చదవటం, ఉదయమే లేచి ప్రార్థన చేయటం అది ఒక పద్ధతిగా మారాలి. సాయంత్రం పడుకోబోయే ముందు ప్రభుతో మాట్లాడుకుని మన హృదయాన్ని సరిచేసుకోవాల్సిన విషయాలు ఉన్నట్లయితే హృదయాన్ని సరిచేసుకొని ప్రశాంతంగా పడుకోవాలి. కానీ బయట నుంచి అడ్డమైన తిరుగులు తిరిగి మంచం మీద అడ్డంగా పడిపోయి అదే ఆత్మీయత అనుకుంటే ప్రయోజనం లేనే లేదు. ప్రియ సహోదరి సహోదరా, క్రమశిక్షణ ఆత్మీయ అలవాటుల్లో, క్రమశిక్షణ వస్త్రధారణలో, క్రమశిక్షణ గృహములో, క్రమశిక్షణ ఆఫీసుల్లో, క్రమశిక్షణ స్కూల్లో, కాలేజెస్లో. తమ్ముళ్ళు చెల్లెళ్ళు చదువుకుంటున్నారా? నేను చదువుకున్నా. నా కాలేజీలో ఆలస్యంగా వెళ్ళినటువంటి జ్ఞాపకం నాకు లేనే లేదు. ఆలస్యంగా వస్తే బహుగా పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు మా వాళ్ళు. ఒకరోజు క్రికెట్ అంటే నాకు మహాపిచ్చి. ఆ క్రికెట్ పిచ్చి కనుక ఒకరోజు టెస్ట్ మ్యాచ్ ఆడుతూ ఉంటే మన ఇండియా వాళ్ళు కాలేజ్ చదువుకునే రోజుల్లో బాత్రూమ్ దగ్గర లాకర్స్ ఉంటే ఆ లాకర్స్ దగ్గర ఎవడో ఫ్రెండు ట్రాన్సిస్టర్ తెలుసుకో మీకు చిన్న రేడియో, ఆ చిన్న రేడియో పెడితే అక్కడికి వెళ్ళి అటు ఇటు చూసి ఎవరు లేకపోతే ఆ బాత్రూమ్స్ దగ్గరికి వెళ్ళి ఒకే ఒక్క నిమిషం అండి అలా ఆన్ చేసి స్కోర్ ఎంతో విందాము అని వెళ్ళా. వెళ్ళి అక్కడ పెట్టేసి గబగబ లోపలికి వెళ్ళి నా పని నుంచి చూసుకుంటున్నా. మా సార్ పిలిచాడు. ఏంటి సార్ అని వెళ్ళా. చదువుకో ఈ లెటర్ అన్నాడు. చదువుకున్నా. రాసుంది పర్మిషన్ లేకుండా నువ్వు వెళ్ళి రేడియో వింటాం, మేము చూసాం, నేను రాబోయే 10 రోజులు సస్పెండ్ చేస్తున్నాం, అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ ఇచ్చేంత వరకు నువ్వు కాలేజీలో అడుగు పెట్టడానికి వీల్లేదు. దేనికి? ఒక నిమిషం. మీకు తెలుసా, నేను 4th ఇయర్ చదువుతున్నప్పుడు కాలేజీ బయట ఎక్కడ, మళ్ళీ ఇప్పుడు సస్పెన్షన్ అంటే ఇంట్లో వెళ్ళి పడుకోవడానికి లేదు బ్రదర్, సో సస్పెండ్ అయ్యాం కాబట్టి ఇంట్లోనో హాస్టల్లో ఉండడానికి లేదు. సస్పెండ్ అయిన వాడు వచ్చి కాలేజీ గేట్ దగ్గర ఎంట్రన్స్ దగ్గర చక్కగా వచ్చి ఇలా నిలబడాల్సిందే. ఎప్పటి నుంచి? మార్నింగ్ కాలేజీ స్టార్ట్ అయినప్పటి నుంచి సాయంత్రం కాలేజీ అయ్యేదాకా ఇలా నిలబడాల్సిందే. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు మన ఫేస్ను చూడాల్సిందే. 10 days suspended for listening to the commentary for 1 minute. ఒక్క నిమిషం కామెంటరీ రేడియోలో విన్నందుకు 10 రోజులు పనిష్మెంట్. అది అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ చెప్పారు, 10 రోజులు నువ్వు కాలేజీకి రాలేదు కదా, కాబట్టి నీకు మరో 10 రోజులు పనిష్మెంట్. మొత్తం కలిపి 24 రోజులు. 6 నెలలు ఆదివారం నాకు సెలవు ఇవ్వలా, చచ్చినట్టుగా కాలేజీ రా అని చెప్పి అన్నారు. చచ్చినట్టు కాలేజీకి వెళ్ళా. అందుకే నేను ఇటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం నుంచి వచ్చా కాబట్టి, ఇటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి కాలేజీలో చదువుకున్నాను కాబట్టి మన కలవర్ టెంపుల్లో ఒక రూల్ పెట్టాం, ఆలస్యంగా వస్తే గేటు వేసేస్తామని చెప్పి. ఆలస్యంగా వచ్చిన వాళ్ళని లోపలికి రానివ్వకూడదు, గేట్ వేసి బయట నిలబెట్టండి. ఎందుకని? కాలేజీలో క్రమశిక్షణ ఉందండి. సినిమా థియేటర్ల వాళ్ళు తలుపులేసేస్తున్నారండి 1 గంట అయిన తర్వాత. వాళ్ళు మందిరం అంటే లెక్కలేని వాళ్ళు, సమయ పాలన పాటించని వాళ్ళు ఎలా క్రైస్తవులు అవుతారు? కాబట్టి మన కలవర్ టెంపుల్లో ఆరాధన మొదలైన 1 గంటకే తలుపులు వేయడం మనం మొదలు పెట్టాం. సహోదరిలో సహోదరులు, మన ప్రభువు ఎవరి జీవితంలోనైనా అద్భుతం చేయాలంటే ఆ వ్యక్తిని తొంగి చూస్తాడు. వారు క్రమముగా జీవిస్తున్నారా లేక అక్రమముగా జీవిస్తున్నారా? అక్రమముగా జీవిస్తున్నట్లయితే నీ జీవితంలో ఆశ్చర్యకరాన్ని పోగొట్టుకుంటావు. క్రమముగా జీవిస్తున్నట్లయితే అద్భుతాన్ని, ఆశ్చర్య కార్యాన్ని, ఆ రోజు నీకున్న అవసరానికి కావలసిన అద్భుతాన్ని కళ్ళారా చూస్తావు. ఆ రోజు క్రమముగా కూర్చోండి అని ప్రభువు చెప్పాడు. ఒక సహోదరుడు సాక్ష్యం పంపించాడు. ఏమిటి ఆ సాక్ష్యం? కలవరి టెంపుల్కి రాక మునుపు నేను ఎంత కష్టపడినా ఒక్క పైసా మిగిలేది కాదు,
కానీ నేను కలవరి టెంపుల్కి వచ్చిన తర్వాత నా జీవితాన్ని దిద్దుకొని ప్రభుకి ఇవ్వడం మొదలు పెట్టిన తర్వాత నేను ఇప్పుడు సంపాదించుతున్న దాంట్లో కొంచెము నేను మిగులుచుకోగలుగుతున్నా. గమనించండి, నాకు మిగిలింది. కలవరి టెంపుల్కి రాకమునుపు, నా జీవితాన్ని ప్రభువుకి అంకితం చేయకమునుపు ఎంత సంపాదించినా మిగిలేది కాదు, కానీ ఇప్పుడు నాకు మిగులుతుంది. మందిరానికి వచ్చిన తర్వాత, నా జీవితాన్ని మార్చుకున్న తర్వాత, ఈ మాట మీకు అర్థమవుతుందా? కలవరి టెంపుల్కి వచ్చేంత మాత్రాన ఒరిగేదేమీ లేదు మీ జీవితం మార్చుకోకపోతే. కాబట్టి మరలా చెప్తున్నా, కలవరి టెంపుల్కి వచ్చిన తర్వాత, నా జీవితాన్ని మార్చుకున్న తర్వాత, ఇప్పుడు నా జీవితంలో సంపాదించే సంపాదనలో కొంత భాగము మిగులుతుంది. ఒక వ్యక్తి జీవితంలో మిగలాలి అంటే ఏం చేయాలి? మార్కు సువార్త దయచేసి చదువుదాం రండి. మార్కు సువార్త 6:39. వారు చూచి తెలుసుకొని 5 రొట్టెలు 2 చేపలు ఉన్నవి అనిరి. అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులుగా కూర్చుండవలెను అని వారికి ఆజ్ఞాపించను. ఎక్కడ కూర్చోవాలో కూడా ప్రభువు చెప్పాడు, ఎలా కూర్చోవాలో కూడా ప్రభువు చెప్పాడు. వారు 100 మంది చొప్పునను 50 మంది చొప్పునను పంక్తులు తీరి కూర్చుండిరి. అంతటా ఆయన ఆ 5 రొట్టెలు 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టెను. వారు అందరూ తిని డాష్ పొందిన తరువాత మిగిలిన చేపలు మిగిలినాయి. ఏం మిగిలినాయి చెప్పండి కాస్త. మీరు ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి వెళ్ళారా? మీరు ఎంతమంది పెళ్ళిళ్ళకి వెళ్ళారు చూపించండి. పెళ్ళిళ్ళకి వెళ్ళినవాడు థ్యాంక్ యూ. పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు పాపం వాళ్ళు 200 మందికో 300 మందికో మాంసం వండుతారు, 100 మందే భోంచేస్తారు, ఆ లోపల నుంచి హడావుడిగా బయటకు వస్తారు. ఏమైంది? అన్నం మాత్రం మిగిలిపోయింది, కూర అంతా అయిపోయింది. సో ఎందుకని ముందే మాంసం అంతా అయిపోతుంది? ఎవరికి వాడు, నేను తింటే చాలు, నా కడుపు నింటే చాలు, స్వార్థం. మరి మిగిలిన వారి సంగతి ఏమిటి? నాకు అవసరంలా, నాకు మిగిలిన వాళ్ళ గురించి అవసరంలా, స్వార్థపూరితమైన జీవితం. కానీ గొప్ప విషయం ఇక్కడ రాయబడింది ఏంటంటే, చేపలు మిగిలినాయి, రొట్టెలు మిగిలినాయి. ఓ సహోదరుడు సాక్ష్యం పంపిస్తున్నాడు, నా జీవితాన్ని మార్చుకోక మునుపు ఏమీ మిగిలేది కాదు, ఎంత సంపాదించినా, కానీ ఇప్పుడు మిగులుతున్నాయి. ఆ రోజు కొన్ని గంటల ముందు వాళ్ళ దగ్గర ఏమీ లేవు, అందరి కడుపులు ఖాళీగా ఉన్నాయి. అటువంటి చోట దేవుడు అద్భుతం చేశాడు. వాడు క్రమశిక్షణను పాటించినప్పుడు, అద్భుతం చేసిన తర్వాత వాళ్ళందరూ తిన్నారు. మంచి మాట ఉంది, వాళ్ళు తిని తృప్తి చెందారు. ఏం చెందారు? తృప్తి. ఈరోజు అనేక కుటుంబాల్లో ఏమీ మిగలటంలా, అనేక కుటుంబాల్లో ఎంత సంపాదించినా పైసా మిగలటంలా, ఎన్ని వస్తువులు కొనుక్కున్నా సంతోషం లేదు, ఎంత బంగారం కొన్నా సంతోషం లేదు, ఎన్ని వస్త్రాలు కొన్నా సంతోషం లేదు. కారణం ఏమిటంటే వారి జీవితాల్లో ఏం లేదు? తృప్తి లేదు. తృప్తి లేని కుటుంబంలో, తృప్తి లేని జీవితంలో ఏది మిగలనే మిగలదు. ఒక వ్యక్తి ఎప్పుడైతే తృప్తి చెందుతాడో, ప్రభువా సైకిల్ మీద తిరిగేవాడిని, అలాంటిది నాకు కారు ఇచ్చావు, ఇంకెంతకన్నా నాకేం కావాలి చెప్పు ప్రభువా, చాలు ప్రభువా, ఈ కారు మీద ప్రశాంతంగా వెళ్తాను ప్రభువా, ఇంకెంతకన్నా నాకేం కావాలి ప్రభువా, తృప్తి. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, నిన్ను దీవిస్తా, నిన్ను దీవెనకరంగా మారుస్తా. అబ్రహాము పిల్లలుగా మనం కూడా ఆ వాగ్దానాన్ని స్వాధీనపరచుకోవాలి కదా. మనం దీవించబడాలి, ఇతరులకు దీవెనకరంగా మారాలి. అలా మారాలంటే మిగలాలి కదా, మిగలాలి అంటే తృప్తి ఉండాలి కదా. తృప్తి ఉండాలి అంటే క్రమశిక్షణ కలిగిన జీవితము కలిగి ఉండాలి కదా. అడుగుతున్నా, ఈరోజు నీ జీవితంలో క్రమం ఉందా? క్రమము ఉన్నట్లయితే అక్రమమైన ఆలోచనలు, కోరికలు ఇక్కడ రానే రావు. తృప్తి ఉన్నట్లయితే నీ జీవితంలో అశాంతి, అసమాధానము ఉండనే ఉండదు. ఒకవేళ ఈరోజు నీ జీవితంలో ఉన్న అశాంతికి, అసమాధానానికి,
విరక్తితో కూడిన జీవిత విధానానికి. అన్నీ ఉన్నాయి, ఏమీ అనుభవించలేకపోతున్నా అనే దరిద్రతకు కారణమేటో తెలుసా? బహుశా తృప్తి లేకపోవడమో, లేదా క్రమమైన జీవితము లేకపోవడమో. ఏది లోపమో తెలుసుకుని ఈరోజు ప్రార్థన చేస్తావా? లెట్ అస్ ప్రే. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరి తలలో ఉంచండి. మహాపరిశుద్ధుడివైన ప్రేమ కలిగిన తండ్రి, తృప్తి కలిగిన జీవితము నీ ఆత్మానుసారమైంది, క్రమమైన జీవితము వాక్యానుసారమైంది. ఈరోజు ఎందరైతే తమ హస్తాలు నీకు చూపిస్తూ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరినీ కూడా మీ చేతికి అప్పగిస్తున్నా. తృప్తిగా మేము జీవించాలి, అప్పుడే కదా మా జీవితంలో సంతోషం మిగులుతుంది, ఆనందం మిగులుతుంది. నాయన, తృప్తి లేని జీవితం వల్లే ఈరోజు దిక్కుమాలిన స్థితిలో వాళ్ళు జీవిస్తున్నారు. కలిగి ఉన్నదాన్ని బట్టి, పొందుకున్న దాన్ని బట్టి ఆయన తృప్తిగా ప్రశాంతంగా జీవించే మనసు ప్రతి ఒక్కరికి దయచేయాల్సిందిగా కోరుతున్నా. క్రమశిక్షణ లేకపోతే ఎంత ప్రమాదమో దావీదు యొక్క జీవితం ద్వారా మేము తెలుసుకున్నాం. అయ్యా, మా అందరికీ క్రమశిక్షణ నేర్పించండి. ఆత్మీయతలో క్రమశిక్షణ, మా ప్రార్థనా జీవితంలో క్రమశిక్షణ, వాక్యం ధ్యానించే విషయంలో క్రమశిక్షణ, చదువులో క్రమశిక్షణ, ఉద్యోగంలో క్రమశిక్షణ, అన్ని విషయాల్లో క్రమశిక్షణను కోరుకుంటున్నావు. అలా ఎవరైతే క్రమశిక్షణ కలిగి ఉంటారో వారి జీవితాల్లో అద్భుతాలు చూస్తారు. అతి అద్భుతం ప్రతి ఒక్కరూ మా మందిరంలో చవిచూచులాగున క్రమశిక్షణతో కూడిన జీవితం దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.